ప్రభుత్వమేదైనా గెలుపెవరిదైనా చీరాలకు మంత్రి పదవి వారసత్వంపైనే దృష్టి. కొద్ది గంటల్లో ఫలితం వెలువడుతుంది. 43 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఏ ఫలితం వినాల్సి వస్తుందోనన్న ఆతృతతో ఎదురుచూస్తున్న ఓటర్లు నేతల చర్చలకు ముగింపు పడనుంది. ఇన్ని రోజుల చర్చల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నారు. వీరిద్దరిలో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తానే గెలుస్తానని ఆయన అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. గతంలో చీరాల నుండి గెలుపొందిన డాక్టర్ కొనిజేటి రోసయ్య 2 దఫాలు ఆర్థిక మంత్రిగా, 1 దఫా ముఖ్యమంత్రిగా పనిచేశారు. డాక్టర్ పాలేటి రామారావు 1994లో గెలిచిన తొలి విడతలోనే పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. చీరాలకు చెందిన వడ్డే నాగేశ్వరరావు ఎమ్మెల్సీగా, పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్సీగానే పందిళ్లపల్లికి చెందిన రొండా నారపరెడ్డి మంత్రి పదవి నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో చీరాల నుండి తలపడ్డ కరణం బలరామకృష్ణమూర్తి, ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ ఆయా పార్టీలు అధికారానికి వచ్చి వాళ్లు గెలిస్తే మంత్రి పదవులు వరిస్తాయనే చర్చ ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది. సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి గెలుపు ఖాయమని టీడీపీ నేతలు విశ్లేషిస్తూనే, ఈసారి ప్రభుత్వం కూడా టీడీపీనే వస్తుందని, మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారానికి వస్తున్న తరుణములో గెలుపు అందుకుంటున్న బలరామకృష్ణమూర్తికి మంత్రి పదవి వరిస్తుందని టీడీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ జడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి ఎప్పటి వరకు ఓటమి లేదని, ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు వారి విశ్లేషణలు చెప్పుకుంటున్నారు. ఈ విశ్లేషణలతో పాటు జాతీయ స్థాయి సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేన్ని సీట్లు సాధిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఎవరికి ఏ మంత్రి పదవి వరిస్తుందనేది ప్రచారం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఆమంచి కృష్ణమోహన్కు మంత్రి పదవి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఆశలు ఎలా ఉన్నప్పటికీ గెలిచేది ఎవరు, ఎవరి ఆశలు గట్టెక్కుతాయి అనేది కొద్ది గంటల్లో తేలనుంది. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు.
సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.